అద్భుతము రెండు అద్భుతాలు మూడు అద్భుతాలు కాదు, కొన్ని కోట్ల అద్భుతాలు ఉన్నాయి. కొన్ని కోట్ల అద్భుతాలు అనాయింటి కథస్థిక్ అంటే ఏంటి? తెలుగులో ఏమంటారు? పాప సంకీర్తనము, దివ్య సప్రసాదము, భద్రమైన అభ్యంగనము, అవస్థ అభ్యంగనము, గురు పట్టము, జ్ఞాన వివాహము, ఈ ఏడు కూడా. హలో, సహాయ గురుగా చిన్నస్వామిగా ఉన్నప్పుడు, చిన్నస్వామిగా ఉన్నప్పుడు ఏం జరిగిందంటే, ఒక హోటల్ అమ్మ, హోటల్ అమ్మ ఆవిడ పక్కకి బాగా గొప్పగా స్నానం చేస్తుంది. ఆవిడ ఆవిడ భర్త ఆవిడ భర్త పని చేసినా చేయకపోయినా భర్తతో ఉండాలి కదమ్మా, భర్తతో ఉండాలి. ఆ భర్త చావు బతుకులో ఉన్నాడు, చావు బతుకులో ఉన్నాడు. ఇంకా ఆమె పెద్దస్వామి, అప్పుడు ఉంటే పెద్దస్వామి సైనాల ప్రకాశ్ స్వామి, స్వామి దగ్గరికి వచ్చి ఒకటే ఏడుస్తూ ఉంది, చప్పట్లా ఆమె, చప్పట్లా ఆమె కాసేపు ఫాదర్ వదర్చినాడు. ఏంటో ఏం జరిగిందో అని ఆమె ఏం చెప్పింది ఫాదర్కి వచ్చి, స్వామి మా ఆయన చావుతుల్లో ఉన్నాడు, డాక్టర్లు చచ్చిపోతాడని చెప్పేసి తేల్చి చెప్పేసినారు, చనిపోతాడని చెప్పేసి తేల్చి చెప్పేసినారు. మీరు వచ్చి అవస్థ ఇవ్వండి స్వామి, మన విచారణలో అవస్థ అంటే ఎవరికి తెలియదు, మన టేబుల్ పెట్టి విచారణలో అవస్థ అంటే ఏంటి, చదివే వారికి అంటే అదే స్తంభం ఏమిటి, మొదటి మీద తైలంతో శిలువ గుర్తు వేసి చనిపోయే ముందు ప్రార్థన చేసి. అసలు చెప్పండి మీరు, అంటే ప్రపంచంలో చాలా ప్లేసులలో చాలా ఇంపార్టెంట్, సాంబ్లూరులు చావు దగ్గర పోయి ప్రార్థన చేసినా చేయకపోయినా పర్లేదు కానీ, ఇప్పుడు మనిషి చనిపోతూ ఉంటాడు, మనిషి చనిపోయిన తర్వాత కొన్నిసార్లు సామి వచ్చి మామూలు మన గ్రామంలో ఏం చేస్తారు, మన ఇంట్లో చనిపోతే ఎవరైనా మనిషి చనిపోతే సామి వచ్చి సేవల దగ్గర ప్రార్థన చేసి పుష్పార్పితం చేస్తారు, అవునా కదా, అవునా కదా. కానీ ఫారిన్లలో ఆ శవం దగ్గరకు వచ్చి ఫాదరు ప్రార్థన చేసినా చేయమైనా పట్టించుకోరు, పట్టించుకోరు. దీకట్లు పోయి చేయొచ్చు, దీకట్లు పోయి వాళ్ళు ఆ సమాధి దగ్గర చేయొచ్చు, ఖచ్చితంగా పర్టికులర్గా సాంబ్రోల దగ్గర ఏం కోరుకుంటారంటే అవస్థ కోరుకుంటారు, అవస్థ. అన్ని ప్లేసులలో చాలా ప్లేసులలో అవస్థ అనగా చనిపోయే వ్యక్తి, చచ్చిపోయినవాడు కాదు చనిపోయేవాడు, ఆ చనిపోయే అతని దగ్గరికి వెళ్ళి సాములు వాళ్ళు తైలంతో అభిషేకించి ప్రార్థన చేసి వారి తలపైన చేయి పెట్టి వారి పాపముల కోసం దేవుని క్షమాపణ అడిగి వారి నోట్లో దివ్య సంస్థానం పెడతారు, వారి నోట్లో దివ్య సంస్థానం పెడతారు. దివ్య సంప్రసాదం తిన్న తర్వాత చనిపోయే వ్యక్తి కాబట్టి చనిపోతారు, కానీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఆ దివ్య సంప్రసాదం తీసుకున్న తర్వాత చనిపోయేవాడు కూడా బతికిన సందర్భాలు లక్షలలో ఉంటాయి. గిరిగతంలో ఉంటాం, అందరు గిరిగతంలో ఉంటాం. అదే విధముగా నేను స్వామి ఇద్దరు వెళ్ళినాం, ఇద్దరు వెళ్ళినాం, ఇద్దరు వెళ్ళి స్వామి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ఆయన మీద ప్రార్థన చేస్తున్నాడు, సెలవు గుర్తు వేసినాడు, సెలవు గుర్తు వేసి ఆ అవస్థ ప్రార్థన చేసి నోట్లో దివ్యసంతం పెట్టినాడు, దివ్యసంతం పెట్టినాడు. ఆయన ఈరోజు వరకు కూడా బతికే ఉన్నాడు. గిరిగచ్చబడుకుంటాను, మన గిరిగచ్చబడుకుంటాను. దివ్య సప్రసాదము అంత అద్భుతమైంది, దివ్య సప్రసాదము అంత శక్తి గలది. ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, ప్రేమ సహోదరి సహోదరులారా, కొన్ని కోట్లలో ఉన్నాయి ఉదాహరణలు, కొన్ని కోట్లలో ఉన్నాయి ఉదాహరణలు. ఒకసారి పుణ్యత అంతునివారు ఈ నెలలో మనం పుణ్యత అంతునివారిని స్మరించుకుంటాం, వచ్చే 13వ తారీఖున అంతునివారి పండుగ. అంతునివారు ఆయన చెప్తున్న ప్రసంగాలలో ఎక్కువగా దివ్య ప్రసాదం గురించి ప్రసంగాలు చెప్పేవాడట, దివ్య ప్రసాదం గురించి చెప్తా ఉన్నప్పుడు కొంతమంది వచ్చి ఆయన దగ్గర ఛాలెంజ్ చేస్తున్నారు, ఏమయ్యా నువ్వు ఎప్పుడు చూసినా దివ్య ప్రసాదం గురించే చెప్తా ఉండవు, ఇంకా ప్రసంగాలు ఎవరికి ఏం లేవా, దివ్య ప్రసాదం గురించేనా, ఏముంది ఆ దివ్య ప్రసాదంలో గొప్ప, ఏంటి గొప్ప ఆ దివ్య ప్రసాదము
దేవునికి పెద్ద అని అడిగినప్పుడు ఆయన ఏమన్నాడు, నేను దివ్య సప్రసాదం యొక్క విలువ మాటలతో చెప్పను, మీకు చూపిస్తా ఆ దివ్య సప్రసాద శక్తి ఎంతమందో అని చెప్పి ఒక గాడిదను తీసుకురండి అని చెప్పేసి గుడి ముందర ఆ గాడిదను గుడి ముందర కట్టేసినాడట. గుడి ముందర కట్టేసి చెప్పినారు ఎవరికి, అక్కడ ఉన్న వాళ్ళకి. గాడిదకు 3 రోజుల పాటు పచ్చి మంచినీళ్ళు ఇవ్వద్దు, కనీసము కొంచెము గడ్డి కూడా వేయద్దు, 3 రోజుల పాటు పస్తులు పెట్టండి అని చెప్పినాడట. సరే అంతర్ గారు చెప్పినట్టు ఆ గాడిదను 3 రోజుల పాటు పూర్తిగా పస్తులు పెట్టారు, ఏమి మంచిని కూడా లేకుండా. పాపం మనకంటే నోరుగా పెడుతాం, నోరులో చెప్పులు ఏమడుతాయి. ఆ గాడిద 3 రోజుల పాటు ఆకలికి ఎంత ఇబ్బంది పడిందో. 4వ రోజున ఇద్దరు వారు ఏం చేస్తున్నారు, జనాలందరూ ఇదే విధంగా పూజకు వచ్చినప్పుడు అలానే దివ్య సప్రసాదన ఆరాధన పెట్టినారు. ఆరాధన పెట్టక ముందు ఆ గాడిద ముందర దానికి ఇష్టమైన ఆహారాన్ని పెట్టినారు, పచ్చగడ్డో మరేదో ఆ నీళ్లు ఆ కుడితే ఏదో దానికి ఇష్టమైంది పెట్టేసినారు. ముందు పెట్టేసి కట్లు పేసినారు గాడిదకు, కట్లు పేసి దాని గాడిద వదిలేసినారు, దాని భోజనం దాన్ని తినలేని చెప్పేసి. ఆయన ఆరాధన చేస్తా ఉన్నాడు. ఆరాధన చేస్తున్నంత వరకు ఆయన చేతులు ఎత్తి ఆ దివ్య సప్రసాదన చేతులు పెట్టి ఆరాధన అయిపోయేంత వరకు గాడిద మోకాలు వండింది లేదట. ఆ గాడిద మోకాలు వండిన గాడిద చిన్న పచ్చి గడ్డి కానీ ఆ బకెట్లో ఉన్న నీరు కానీ కొంచెం కూడా తాగలేదట. అంత అద్భుతమైన దివ్య సప్రసాద గడికి పనుకుంటాం, అంత అద్భుతం చేసేది దివ్య సప్రసాద ప్రేమైన సహోదరి గాడిద. దివ్య సప్రసాదానికి అంత విలువ ఇచ్చినప్పుడు జ్ఞానం లేని గాడిద దివ్య సప్రసాదానికి అంత భక్తి శ్రద్ధలతో గౌరవం ఇచ్చినప్పుడు నువ్వు నేను ఇంకెంత గొప్పగా గౌరవం ఇవ్వాలి. చూడాలమ్మా ప్రభు చెప్తున్నమాట, ఇదిగో ఇది నా శరీరమే పరలోకం నుండి దిగి వచ్చిన జీవం గల ఆహారము. మీ పితరులు చాలా మంది ప్రపంచవ్యాప్తంగా అన్నం తిన వాళ్ళు చాలా మంది మరణిస్తా ఉన్నారు. అలా కాక ఈ దివ్య సప్రసాదాన్ని భుజించువాడు ఎల్లప్పుడూ జీవించును. ఈ దివ్య సప్రసాదము భుజించువాడు మరణించడు. ఈ దివ్య సప్రసాదము భుజించువాడు మరణించడు. ఏంటి స్వామి మరి చాలా మంది మరణిస్తా ఉన్నారు, దానికి తర్వాత చెప్తాను. చాలా మంది క్రీస్తు ప్రభు చెప్తా ఉన్నాడు దివ్య సప్రసాదము వినాలి మా అన్న చుట్టూ పైకి ప్రయత్నిస్తున్నా. ప్రతి ఒక్కరి పూర్తి దివ్య సప్రసాదం ఆరాధించిన కాక ఈ మధ్యనే వాట్సాప్ లో ఒక ఫోటో వచ్చింది, ఎవరైనా చూసినారా? అది ఈ సిస్టర్ చనిపోయిన తర్వాత ఆమె దేహాన్ని సమాధి చేసినారు. ఆమె దేహాన్ని సమాధి చేసి 4 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఏం చేసినారు, ప్లేస్ మార్చాలా ఆ పెట్టెను, ఆ ప్లేస్ మార్చాలని చెప్పేసి ఆ సమాధి ఓపెన్ చేస్తే ఎట్టుంది మా బాడీ, ఫ్రెష్గా ఉంది, ముఖం పైన ముడతలు కూడా లేదు, నిద్రపోతున్నట్టుంది. ఆమె చనిపోయింది అని చెప్పి ఎవరు అనుకోవట్లే. అమెరికా మొత్తము ఆమె చూడడానికి వచ్చినారు. అమెరికా మొత్తము ఆమె శరీరాన్ని ఆమె బాడీని చూస్తే మన శరీరము మామూలుగా చనిపోయిన వాళ్ళ శరీరం ఎట్టుంటది మన లేదట, బాగా ఉందట. ప్రేమైన సహోదరి సహోదరులారా, ఇది నేను నమ్ముతున్న సత్యము. నీవు తీసుకునే దివ్య సప్రసాదము నీ శరీరాన్ని కుల్లనీయదు, పరలోకం నుండి జీవము గల ఆహారము నేనే. ఈ ఆహారము భుజించిన వాడు ఎన్నటికి మరణించడు, చావడు.
ఎన్నటికీ చావడు, ఎన్నటికీ చావడు. నాకెప్పుడు చాలా ఇష్టమైంది పునీత అంతోని వారు. పునీత అంతోని వారు, అంతోని వారు అని ఎప్పుడు చెప్పబడట, ఎప్పుడు చెప్పబడ అంతోని వారు. దయచేసి దివ్య సంప్రసాదం తీసుకోండి. దివ్య సంప్రసాదం ద్వారా మీకు అద్భుతాలు జరుగుతాయి. దివ్య సంప్రసాదం తీసుకోండి. దివ్య సంప్రసాదం ద్వారా మీకు చాలా గొప్ప కార్యక్రమాలు జరుగుతాయి. ఆయన చెప్పేవాడు, చెప్పేవాడు కొన్ని అద్భుతాలు, ఒకటి కాదు రెండు కాదు కొన్ని వంద అద్భుతాలు చేసేవాడు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన యూరు నాకు చాలా సంతోషం అనిపించే విషయం, వందల సంవత్సరాలు అవుతా ఉంది, కొన్ని వందల సంవత్సరాలు. ఈ రోజు వరకు కూడా ఆయన నాలుక, యేసుక్రీస్తు నామములో దివ్య సంప్రసాదం తీసుకునే నాలుక కుళ్ళిపోలేదు. తిరిగించబడుకుంటాం, తిరిగించబడుకుంటాం. ఆ అంతని వారి నాలుకను భద్రపరిచినారు. అంతని వారి నాలుక మీరు కావాలంటే గూగుల్లో కూర్చోండి. సహోదరులారా, దివ్య సంప్రసాదము తీసుకునే అంతని వారి నాలుక కుళ్ళిపోలేదు. దివ్య సంప్రసాదము తీసుకునే పుణిత ఫ్రాన్సిస్ జేవియర్, ఫ్రాన్సిస్ జేవియర్ చూసినారు మా ఎవరైనా పుణిత ఫ్రాన్సిస్ జేవియర్ ఆయన ఆయన గురించి చెప్పుకుంటా పోతే కొన్ని వందల అద్భుతాలు ఉన్నాయి. ఆయన ఆయన శరీరాన్ని కూడా సమాధి చేసినారు. ఆయన శరీరాన్ని కూడా సమాధి చేసినారు. సమాధి చేసిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఆ శవాన్ని బయటకు తీస్తే ఆశ్చర్యం ఏంటంటే గోర్లు ఇంకా పెరుగుతూ ఉన్నాయట. గోర్లు ఇంకా పెరుగుతూ ఉన్నాయి, వెంట్రుకలు ఇంకా పెరుగుతూ ఉన్నాయి. దివ్య ప్రసాదము తీసుకునే శరీరము కుళ్ళిపోదు. దివ్య ప్రసాదం తీసుకునే నాలుక చెడిపోదు. దివ్య ప్రసాదం తీసుకునే ఒళ్ళు పాడు కాదు. ప్రేమైన సహోదరి సహోదరులారా, అంత పరిశుద్ధమైనది దివ్య ప్రసాదం. అందుకే ప్రభు అంటాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవము గల ఆహారము నేనే. ఈ ఆహారాన్ని మీలో ఎవడైనా ఇది నిజంగా క్రీస్తు శరీరము అని భుజించిన వాడు మరణించడు, వాడు మరణించడు. అంత అద్భుతాలు చేసే శరీరము దివ్య ప్రసాదం. ప్రేమైన సహోదరి సహోదరులారా, అయితే ఇంతకుముందు ఒక మాట అన్నాను, ఇంతకుముందు ఒక మాట అన్నాను, స్వామి మీరేమన్నారు దివ్య ప్రసాదం తీసుకుంటే ఏమని చెప్పినా డౌట్ వస్తారు రాదా, ఏమ్మా అనుమానం వస్తారు రాదా, స్వామి మీరేమో దివ్య ప్రసాదం తీసుకున్న వాళ్ళు చచ్చిపోరు అంటా ఉన్నారు, దివ్య ప్రసాదం తీసుకున్నా అంతని వారి నాలుగు కుళ్ళిపోదు అంటా ఉన్నారు, ఈ సిస్టరు శరీరము బాడీ శవము కుళ్ళిపోలేదు అంటా ఉన్నారు, మరి ఇంతవరకు దివ్య ప్రసాదం తీసుకున్న వాళ్ళు ఎందుకు చచ్చిపోయినారు, వాళ్ళ శవాలు ఎందుకు కుళ్ళిపోయినాయి, బయటే కదా పౌలు గారు కొరింతలకు రాసిన మొదటి లేక, పౌలు గారు కొరింతలకు రాసిన మొదటి లేక 11వ అధ్యాయము 27 కనుక అయోగ్యముగా మీలో ఎవడైనా, మీలో ఎవడైనా ఇక్కడ ఉన్న వాళ్ళలో సామ్లోర్లు గాని మీరు గాని ఎవరైనా సరే అయోగ్యముగా, అయోగ్యముగా అంటే సిద్ధపాటు లేకుండా, ప్రిపరేషన్ లేకుండా, మనము గబుక్కిన కుండలో వచ్చి అన్నం పెట్టుకుని తింటాం, గబుక్కిన ఫ్రిడ్జ్లో వచ్చి నీళ్ళు తీసుకుని తాగుతాం, ఏదైనా సరే టేబుల్ పైన బిస్కెట్ ఉంటే బిస్కెట్ తింటాం, దానికి మేము ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం లే, సిద్ధపడాల్సిన అవసరం లే, ఆకలి అవుతుంది తింటే చాలు. దివ్య సంప్రసాదం అట్లా కాదు. దివ్య సంప్రసాదం, దివ్య సంప్రసాదం తీసుకోవాలి అంటే ముందుగా మోకాలు వంగాల, ముందుగా మోకాలు వంగాల, మోకాలు వంగి అయ్యా నేను తీసుకుంటా ఉన్నా నన్ను సిద్ధపరచు అని అడగాల. దివ్య సంప్రసాదం కోసము గబుక్కడ కూర్చొని లేడం కాదు, గబుక్కడ కూర్చొని లేడం కాదు, మోకాలు వంగాల, పశ్చాత్తాపడాల, పశ్చాత్తాపడాల, ఏడవాలా, అయ్యా నీ శరీరాన్ని నేను తీసుకుంటా ఉన్నా, అయ్యా జీవాన్ని ఇచ్చే నీ శరీరాన్ని నా హృదయంలోకి వస్తా ఉంది, నాకు సిద్ధపరచు, సిద్ధపాటు చేయి, నన్ను ప్రిపేర్ చేయి, అడగాల, అడగాల. గబుక్కడ లేచి సాయంత్రం శరీరం అన్నప్పుడు గబుక్కడ లేచి, గబుక్కడ లేచి
తీసుకోవడం కాదు, గబికిలో తీసుకోవడం కాదు. దివ్య సప్రసాదం అనేది చాలా సిద్ధపడాలా, పశ్చాత్తపడాలా. అయ్యా నేను నిజంగా నేను తప్పు చేసినాను, నేను వృధా మాటలు మాట్లాడినాను, తప్పు మాట మాట్లాడినాను అని పశ్చాత్తాపడి దివ్య సప్రసాదం తీసుకోవాలా. అందుకే మనం అప్పుడు పౌరు కాదు. అయోగ్యముగా మీలో ఎవరైనా, ఇక్కడ ఉన్న వాళ్ళలో మీలో ఎవరైనా అయోగ్యముగా సిద్ధపాటు లేకుండా నవ్వుకుంటూ ఎగతాళిగా దారిలో చూసేటప్పుడు నవ్వుకుంటూ ఎగతాళిగా రావటము, పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడటము, అనవసరమైన మాటలు మాట్లాడటము, వృధా మాటలు మాట్లాడటము, దారిలోకి వచ్చేటప్పుడు పనికి మాలిన మాటలు మాట్లాడటము, వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకోవటము, ఇతరుల గురించి డిస్కస్ చేసుకోవటము, వాళ్ళ కుటుంబాల గురించి వీళ్ళ కుటుంబాల గురించి మాట్లాడటము, అవన్నీ మాట్లాడి ఇది క్రీస్తు శరీరం ఆమెన్ అయోగ్యంగా తీసుకోవటం. మరి ఎక్కడ సిద్ధపడ్డాము, ఎక్కడ సిద్ధపడినాం? దివ్య సప్రసాదానికి వచ్చేటప్పుడు ఆయన బయట పోయింది, ఆయన దగ్గరికి అయోగ్యముగా మీలో ఎవరైనా, మీలో ఎవరైనా అనవసరమైన మాటలు మాట్లాడి ఉపయోగం లేని మాట్లాడి క్రీస్తు ప్రభు యొక్క శరీరాన్ని భుజించినా అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెలలో, మీలో ఎవరైనా ప్రభువు శరీరాన్ని భుజించినా ఆయన పాత్రం నుండి తాగినను, ప్రభు ద్రాక్ష రసమును ప్రభు రక్తాన్ని త్రాగినను, అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. ప్రభు శరీరాన్ని భుజించిన, ప్రభు పాత్ర నుండి తాగిన వారు ప్రభు శరీరానికి ప్రభు రక్తానికి వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు, పాపము చేయుచున్నాడు. అందుకనే శవాలు కుళ్ళిపోతా ఉన్నాయి, చనిపోయిన వారి బాడీలు దివ్య సప్రసాదం తీసుకున్న బాడీలు ఎందుకు కుళ్ళిపోతున్నాడు, అందుకే కుళ్ళిపోతున్నాయి. దివ్య సప్రసాదం తీసుకున్న నాలుగు ఎందుకు కుళ్ళిపోతుందంటే అందుకే కుళ్ళిపోతా ఉంది. మీలో ఎవరైనా ప్రభువు శరీరానికి ప్రభు రక్తానికి వ్యతిరేకముగా పాపము చేసిన వారి శవాలు అందుకే తన ప్రేమైన సహోదరి సహోదరులు అందరి చిత్రపై అందరూ గట్టిగా ప్రేమిస్తాం, గట్టిగా హల్లెలూయా 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 యోహాను గారు రాసిన సువార్త 3వ అధ్యాయము 5వ చదరమా. నీటి వలన అంటే జ్ఞానస్నానం, ఒకళ్ళు జ్ఞానస్నానం వలన ఆత్మ ఎప్పుడు వస్తుంది, దివ్య సప్రసాదం తీసుకున్న తర్వాత. నీవు దివ్య సప్రసాదము స్వీకరించిన తర్వాత ఒకడు నీటి వలన ఆత్మ వలన జీవించిననే తప్ప పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేడు. అంటే దీని అర్థం ఏంటి, నీవు దివ్య సప్రసాదం తీసుకుంటే నీలోకి ఏమొస్తుందమ్మా, దివ్య సప్రసాదం తీసుకున్న వెంటనే నీలోకి ప్రవేశించేది పరిశుద్ధాత్మ, పవిత్రాత్మ నీలోకి. అందుకే ఇప్పుడు పౌలు గారు చెప్పదమ్మా, ఇప్పుడు పౌలు గారు రోమాపత్రం రాసిన లేక 8వ అధ్యాయము 15వ వచనము అందరూ వినాలమ్మా, అందరూ వినాలి. ప్రేమైన సహోదరి సహోదరులారా, బిడ్డలారా, దేవుని ప్రజలారా, దివ్య సప్రసాదం తీసుకునే బిడ్డలారా, ఏదైనా దివ్య సప్రసాద సమయంలో నీవు దివ్య సప్రసాదం తీసుకునేటప్పుడు చదువు పాప, దేవుని నుండి మీరు స్వీకరించినది దివ్య సప్రసాదం తీసుకునే సమయంలో దేవుని నుండి మీరు స్వీకరించేది మీరు భయపడే విధంగా ఉండి బానిసత్వపు ఆత్మ కాదు. మీరు దివ్య సప్రసాదం తీసుకునే సమయంలో మీరు స్వీకరించేది బానిసత్వపు ఆత్మ కాదు, మీరు భయపడే ఆత్మ కాదు మీరు భయపడే ఆత్మ కాదు. ఏదమ్మా, మీకు దత్తపుత్రత్వము అసలు ఆత్మను, మీరు దత్తపుత్రులుగా మారే ఆత్మ, దత్తపుత్రులుగా అంటే ఆ దివ్య సప్రసాదం తీసుకున్న ప్రతిసారి దేవునికి మీరు దత్తపుత్రులు అవుతా ఉన్నారు. దత్తపుత్రులు అంటే
ప్రభు మిమ్మల్ని ఏం చేస్తా ఉన్నాడు? దత్తత తీసుకుంటా ఉన్నాడు, దత్తత తీసుకుంటా ఉన్నాడు. దివ్య సప్రసాద సమయంలో మీరు తీసుకునేది బానిసత్వపు ఆత్మ కాదు, మీరు దత్తత పొందే ఆత్మ, దేవుడికి బిడ్డలుగా మారే ఆత్మ. అందువలననే ఆ ఆత్మ ద్వారానే మీరందరూ దేవుణ్ణి అబ్బా తండ్రి అని పిలుతుము. అబ్బా తండ్రి అని పిలుస్తా ఉన్నారు. విడిగించబడతాం, అందుకు విడిగించబడతాం. క్రిస్టియాన్ కాదు ఎవడు కూడా నాయన తండ్రి అని ఎవడు పిలవలేదు. ఎవరికి పిలవలేదు. మన సంఘంలో కూడా, క్రైస్తవ కథోలిక సంఘంలో కూడా దేవుణ్ణి తండ్రి అని ఎవడు పిలవలేదు. మొట్టమొదటిసారిగా ఏమ్మా ఏమ్మా నువ్వు బానిసవు కాదు, ఏమ్మా నువ్వు దేవుడి దృష్టిలో బానిసవు కాదు, దేవుడు దత్తత తీసుకున్న బిడ్డవు, దేవుడు కూతురువు నువ్వు, దేవుడు కూతురువు నువ్వు. అయ్యా నీవు దేవుని కొడుకువు, దేవుడు దత్తత తీసుకున్నాడు, కాబట్టి ఈ రోజు నుంచి నీవు ప్రభువుని అబ్బా తండ్రి నానా అని పిలువుము. బైబిల్ మొత్తం చదివిస్తా ఉంది, బైబిల్ మొత్తం ఎవరు చదివిస్తా ఉంది. ఇంతకుముందు ఎక్కడైనా దేవుణ్ణి తండ్రి అని పిలుస్తా ఉన్నారా? ఒక్క వాక్యం లేదు. పాత నిబంధన గ్రంథం మొత్తం మీద దేవుడు తండ్రిని పిలిచేది లేదు. కానీ క్రీస్తు ప్రభు మాత్రం ఏమని చెప్తా ఉన్నాడు? పరలోకమందున తండ్రి, పరలోకమందున నాయన, నా నాయన, నా తండ్రి. నీవు స్వీకరించే దివ్య ప్రసాదము నిన్ను ప్రభువుని తండ్రి అని పిలిచేలా చేస్తా ఉంది. అందుకని ప్రభుని తండ్రి అని పిలుస్తా ఉన్నావు, దేవుని తండ్రి అని పిలుస్తా ఉన్నావు. నీవు తీసుకున్న దివ్య ప్రసాదము నిన్ను దేవుడు దత్తత తీసుకున్నా చేస్తా ఉంది, దత్తత పొందుతా ఉన్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకననే ఆ దివ్య ప్రసాద ద్వారా తీసుకున్న ఆత్మ నీవు దేవుణ్ణి తండ్రి అబ్బా అని పిలుస్తా ఉన్నావు. పరిశుద్ధాత్మ నీలో ప్రవేశిస్తా ఉంది. దివ్య ప్రసాద తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ నీలోకి ప్రవేశిస్తా ఉంది. అయితే మరొక మాట, దివ్య ప్రసాదం తీసుకున్న నీ నాలుక ఆత్మస్థుడల హల్లెలూయా. దివ్య ప్రసాదం తీసుకున్నప్పుడు సిద్ధపాటు లేకుండా దివ్య ప్రసాదం తీసుకురాదు. సిద్ధపాటు లేకుండా దివ్య ప్రసాదానికి పోయేటప్పుడు, నడుచుకుంటా పోయేటప్పుడు నువ్వు అక్కడి నుంచి వస్తావో, ఇక్కడి నుంచి లేస్తావో, ఇక్కడికి ఒక ప్రార్థన, ప్రభు నన్ను సిద్ధపరచము, నన్ను సిద్ధపరచము, నా లోకిరా, నా లోకిరా, నా లోకిరా. ఈ ప్రార్థన తప్ప నీ నోట్లో నుంచి వేరే ఏ ప్రార్థన రాకూడదు, ఏది రాకూడదు. నువ్వు దివ్య ప్రసాదానికి వచ్చేటప్పుడు ఇప్పుడు ఒక నిలిచి ఉంటాడు, దివ్య ప్రసాదానికి వచ్చినప్పుడు ప్రభు నా లోకిరా, నా లోకిరా, నా లోకిరా, నా లోకిరా, నా లోకిరా. అది సిద్ధపడటం, అది సిద్ధపడటం. అంతే తప్ప ఇతర విషయాలు ఆలోచిస్తే ఏమవుతుంది? ఏమ్మా వచ్చేటప్పుడు వేరే విషయాలు ఆలోచిస్తూ ఉంటావు. వేరే విషయాలు ఏంటి? ఉండాల్సిన ఒకే ఒక ప్రార్థన, ప్రభువా నాలోకిరా, అయ్యా నాలోకిరా, తండ్రి నాలోకిరా, నాకు భారతకు వార్త కాదు పరిశుద్ధాత్మ నాలోకి వస్తా ఉంది. తండ్రి నాలోకిరా, తండ్రి నాలోకిరా, తండ్రి నాలోకిరా. ఒకటే ప్రార్థన. అటువంటి ప్రార్థన చేయకుండా అనవసరమైన విషయాలన్నీ ఆలోచించి, పనికి మాలిన విషయాలన్నీ ఆలోచించి గబక్కిన పోయి దివ్య ప్రసాదం తీసుకుని ఇంకొక రోగం ఉంది ఉంటుందో. దివ్య ప్రసాదం తీసుకున్న తర్వాత కనీసము నాలోకి ప్రభు వచ్చినాడు 2 నిమిషాలైనా దేవుడికి థ్యాంక్స్ చెప్తావమ్మా, జగనన్న ఏమో మనకిమ్మా, జగనన్న థ్యాంక్ యూ చెప్పలేవమ్మా, 2 నిమిషాలు దేవుడికి చెప్పలేవమ్మా, 10 రూపాయలు ఎవరికి సాయం. అట్లాంటిది జీవానించి దివ్య ప్రసాదం నీలోకి ప్రవేశించినప్పుడు 2 నిమిషాలు మోకతలు ఉండి ఏసయ్యా నాలోకి వచ్చేందుకు థ్యాంక్ యూ, ఏసయ్యా నాలోకి వచ్చేందుకు ధన్యవాదాలు అని 2 నిమిషాలు థ్యాంక్ యూ చెప్పలేమ్మా,
ఏమ్మా పిల్లలు తడపుతా ఉండరు. సిద్ధ పాట లేకుండా దినసప్తం తీసుకుంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది చదవమ్మా. యోహాను గారు రాసిన సువార్త 13:27 చదవమ్మా. 26 చదవమ్మా. నేను రొట్టె ముక్కను ముంచి నేను రొట్టె ముక్కను రొట్టె ముక్క అంటే ఏంటమ్మా? రొట్టె ముక్క అంటే నేను ప్రభు అన్నాడు మీరందరూ దీన్ని తీసుకుని భుజించండి, ఏలైనా ఇది మీ కొరకు అప్పగించబడిన నా శరీరము అని ప్రభువు అని పలికి ఆ రొట్టె ముక్కను ముంచి ఎవరికి ఇస్తాను వాడే నన్ను పట్టించబోవాడు అని పలికి దివ్య ప్రసాదాన్ని వినాలమ్మా, అందరు వినాలమ్మా. ఆ దివ్య ప్రసాదాన్ని తీసుకుని సీమోను ఇస్కారియోతు కుమారుడైన యూదాకు ఇచ్చెను. యూదా ఇస్కారియోతుకి ఇచ్చెను. ఎవరికి ఇచ్చాడమ్మా? ఎడి చెప్పాలమ్మా, ఎవరికి ఇచ్చాడమ్మా? అమ్మా ఎవరికి ఇచ్చినాడు? యూదా ఇస్కారియోతు. యూదా ఇస్కారియోతు ఎవరమ్మా? యేసు ప్రభువును పట్టించినవాడు. యేసు ప్రభు పట్టించేవాడు. ఫాదరు ఈ విధంగా ఫాదరు గురువు క్రీస్తు ప్రభు ఏం చేసినాడు? క్రీస్తు శరీరము అనే రెండు ముఖ్య తీసుకుని యూదా ఇస్కారియోతు ఇచ్చినాడు. యూదా ఇస్కారియోతు ఆ దివ్య సంసారం తీసుకుంటా తన మనసులో ఏమైంది? యేసు ప్రభువును పట్టియాలా, పట్టిస్తే 30 పెట్టిన ఇయరా పెట్టిన డబ్బులు ఇస్తారా, తర్వాత ఇస్తారా? అంతే కదమ్మా, అంతే కదా. ఏసయ్యా నాలోకి రా, యేసు నాలోకి రా అడగలేదమ్మా, అడగల. ఏమనంట ఆయన ఆలోచన తట్టా ఉంది. దివసం ప్రతిష్ఠించుకుంటప్పుడు యేసును పట్టియాలా, ఎంత డబ్బులు వస్తుంది, ఏం ఆ డబ్బులు ఏం చేయాలా, ఇల్లు పెళ్లి చేసుకోవాలనా? అందుకే సీమోను కుమారుడైన యూదా ఇస్కారియోతు ప్రవేశించిందమ్మా సైతాను. గిడి చెప్పాల, మేము ప్రవేశించిందమ్మా సైతాను. సైతాను వానిలో ప్రవేశించను, వానిలో ప్రవేశించను. ప్రేమైన సహోదరి సహోదరులారా, నీవు నేను కూడా అంతే, నీవు నేను కూడా అంతే. అనవసరమైన ఆలోచనలు చేస్తా, వాళ్ళట వీళ్ళట ఆడికి ఎవరుపోయినారు, ఇడికి ఎవరుపోయినారు, ఇంటికాడ ఏం చేస్తూ ఉన్నారు, పూజ నిండుగా అయిపోతుంది. ఈ రకంగా ఆలోచనలు చేస్తా దివ్య ప్రసాదం తీసుకుంటే నీలోకి ఆత్మ ప్రవేశించదు. ఆత్మకు బదులుగా ఏం ప్రవేశిస్తుందమ్మా? సైతాన ప్రవేశం. ప్రార్థన ఒక్కటే, ఒక ప్రార్థన. ఏం ప్రార్థన? ఏసయ్యా నాలోకి రా. ఏసయ్యా చెప్పనమ్మా, ఏసయ్యా నాలోకి రా. ఏసయ్యా నాలోకి రా. ఏసయ్యా నాలోకి రా. దేవా దేవుడు ఆ గొప్ప జ్ఞానం తెచ్చేసలాగన మనలోకి ఆత్మ ప్రవేశించలాగన ఈనాటి ప్రార్థనలో కొనసాగించుకుందాం. పిత పుత్ర పరిశుద్ధాత్మ నామమున.